मूला नक्षत्र मूलम निशाचरम प्रोक्तमासरम निरुतिस्तथा नक्तंचरम कोणम कोण पंचंच नक्तंचरम कोण पंच राक्षसम पिशिताशनम ई नक्षत्राने मूलम निशाचरम असुरम निरुतिः नक्तंचरम कोणपम राक्षसम पिशिताशनम ई विधंगा ई मूला नक्षत्रानिकि अनेकमैनटुवंटि పేర్లు ఉంటాయి. మూలా నక్షత్రం నక్షత్రంలో 19వ నక్షత్రం. ఈ నక్షత్రం నలుపు వర్ణం కలిగి ఉంటుంది. ఈ నక్షత్రం 5 తారలైనటువంటి సమైక్య రూపంలో ఉంటుంది. రాక్షస గణానికి చెందినటువంటిది. ఈ నక్షత్రాధిపతి నిరుతేనట్టు రాక్షసుడు. ఈ నక్షత్ర స్థానం గరుడ మండలంలో ఉంటుంది. ఇందులో జన్మించిన వారు ఎట్లా ఉంటారయా అని చెప్పేసంటే సమమగ ఎత్తు లావు కలిగి ఉంటారు. చిన్న కళ్ళు ఉంటాయి. చక్కటి పలువరస కలిగి ప్రత్యేకమైనటువంటి శరీర ఆకృతి అంటే వీరి ఆకృతి ఇతరుల కంటే కూడా కొంచెం భిన్నంగా ఉండి చక్కగా ఉంటుందన్నమాట. వీరి ఆలోచన శక్తి ఎక్కువ. ఇతరుల మాటను తొందరగా నమ్ముతుంటారు. ఎవరేం చెప్తే నమ్మేస్తుంటారు వెంటనే. వీళ్ళు ఎక్కడ ఏ విధంగా మెలగాలో వీరికి అవగాహన ఉండదు. అంటే కొన్ని కొన్ని చోట్ల పోయినప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలనేటువంటి అవగాహన ఉండదు. ఆ సందర్భంలో అప్పటికప్పుడు తమ మనసులో వచ్చిన ఆలోచన ప్రకారం నడుచుకుంటుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్తున్నాము, అక్కడ ఇలా మాట్లాడాలి, ఇట్లా ఉండాలి, ఈ పని ఇట్లా చేసుకోవాలి అనేటువంటి ప్రీ ప్లాన్, ముందుగా ప్రణాళిక అంటే ఉండదు. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఒక ప్లాన్ తయారు చేసుకొని, ఒక ప్రణాళిక తయారు చేసుకొని తద్వారా ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. విజయేందుకు కూడా సరైనటువంటి ఆసక్తి పెద్దగా ఉండదు. అందువలన సాధారణమైనటువంటి జీవితాన్ని మాత్రమే ఉంటుంది వీళ్ళకి. వీరి మాట బయటికి చాలా కటువుగా, కాఠిన్యంగా, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. బాగా చూసేంత వరకు లేటబ్బా ఎంత గట్టిగా ఉన్నారు, ఎంత కఠినంగా ఉన్నారు అనుకుంటారు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. జీవితంలో ఏదైనా సందర్భంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ ఓర్పుతో ఎదుర్కొని వాటిని చక్కగా జీవితాన్ని గడుపుతుంటారు. జీవితంలో అందరికి కష్ట నష్టాలు వస్తాయి. కొంతమంది ఏంటంటే అవి కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయని చెప్పేసి తీవ్రంగా ఆవేదన పడుతూ, దుఃఖిస్తూ, మానసిక ప్రశాంతత లేకుండా జీవనం కొనసాగిస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఓర్పుతో ఆ యొక్క సమస్యను తొలగించుకొని జీవితాన్ని గడుపుతుంటారు. అంటే ఏంటి, అనవసరంగా ఆందోళన మాత్రం వీళ్ళు పడరన్నమాట. వీళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటారో ఆ యొక్క విషయాన్ని ఎదుటివారు చెప్తేమని అనుకుంటారో అనే ఆలోచన ఏముండదు. ఏది చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అందువల్ల ఏంటంటే గట్టిగా చెప్పేసరికి ఇతరులు అనుకుంటారు వీళ్ళకి వీరి యొక్క మనస్సు మంచిది కాదని చెప్పేసి ఎదుటి వారిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. గురు సంబంధమైనటువంటి రాశిలో జన్మించడం వల్ల ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా విశ్లేషించేటి స్వభావం ఉంటుంది. రాశ్యాధిపతి బృహస్పతి, నక్షత్రాధిపతి కేతువు, నక్షత్ర దశాధిపతి కేతువు, నక్షత్రాధిపతి రాక్షసుడు. అంటే కేతు లక్షణాలు, బృహస్పతి లక్షణాలు కూడా మిళితమే ఉంటాయి. బృహస్పతి అంటే ఎవరు, గురుగారు. ఆయన ఏం చేస్తుంటాడు, ప్రతి విషయాన్ని కూడా విశ్లేషించి చెప్పాలి కాబట్టి ముందుగా తను విశ్లేషణ చేసుకుంటాడు చెప్పాలనుకున్న అంశాన్ని. అందువల్ల వీళ్ళు కూడా ప్రతి విషయాన్ని కూడా చక్కగా విశ్లేషిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యాలకి ధనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు అంటే కళ్యాణాలు చేయటము, హోమాలు చేయటము, జపాలు చేయటము, వ్రతాలు చేయటము, అర్చనలు చేయటము, అభిషేకం చేయించడము, ఇట్లా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి విలాసవంతమైన ప్రయాణాలు అంటే ఎంజాయ్మెంట్ చేసేటువంటి జర్నీస్ ఎక్కువగా చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శుభకార్యాలు చేయడంలో కూడా చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు ప్రాపంచిక విషయాల కంటే పారమార్థిక చింతనతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే వీరికి నక్షత్రం వారికి ప్రాపంచిక విషయాలు అంటే మామూలు విషయాలు ఉంటాయి కదా, వాటన్నిటికంటే కూడా అంటే సహజంగా లోకంలో జరిగేటువంటి విషయాల కంటే కూడా దైవభక్తితో జీవితాన్ని ఎక్కువ గడుపుతూ ఉంటారు. లౌకిక జ్ఞానము, తెలివితేటలు ఉంటాయి. వీరి మనసులను అంతర్యాన్ని తమ ఆత్మీయుల దగ్గర కూడా ప్రదర్శించరు. ఇవి ఎక్కువగా తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, మేధోశక్తి సంపన్నమైన విద్యలేని రాణిస్తూ ఉంటారు. వీరి మనసులో ఉన్న భావాలు తొందరగా బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి శక్తితో, శ్రమతో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారు ఒక అనుకున్నటువంటిది దొరికేంత వరకు కూడా అలసిపోని విశ్రాంతి పొందకుండా రాజీ పడినటువంటి పోరాట ప్రతిమతో పోరాటి సాధించుకునేదాకా నిద్రపోరని మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. వీరు ఎక్కువగా ఎక్కడ ఉంటారని చెప్పేసి అంటే నీటి కొలనులు, నదులు, బావులు, అట్లాగే ప్రవాహం, నీటి ప్రవాహం ఉండే చోట ఎక్కువగా ఉండాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రథమ పాదంలో జన్మించిన వారికి తస్కరాంశ అని పేరు.
वीर की तंड्री యొక్క అనుకూలత గాని లేక తండ్రి యొక్క ప్రేమ గాని కొంచెం తక్కువగా ఉంటుంది ధన సంపాదన కూడా మామూలుగా ఉంటుంది ఎక్కువ ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు ద్వితీయ పాదంలో జన్మించిన వారికి భోక్తాంశాన పేరు వీరికి తల్లి యొక్క సౌఖ్యం తక్కువ అంటే తల్లికి దూరంగా ఉండడము తల్లికి అనారోగ్యంగా ఉండడము లేదా ఏదో ఒక విధంగా తల్లి అనేటువంటి వీళ్ళు సహకరించ తక్కువ మంచి విజ్ఞానవంతులు అవుతారు జాలి గుణం ఉంటుంది సాధారణమైన జీవితాన్ని గడుపుతారు అన్నమాట ఇంకా ఈ నక్షత్రంలో మూడో పాదంలో జన్మించినటువంటి వారికి విచక్షణ అంశాన పేరు చక్కటి విజ్ఞానవంతులై ఉంటారు దానధర్మం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి జీవితంలో సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని కలిగి ఉండి అయితే ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ చతుర్థ పాదంలో జన్మించిన వారికి ధనాంశాన పేరు వీరు ప్రభుత్వ ఉద్యోగులైనందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉంటాయి లేదా రాజకీయ వర్గంలో ఉన్నతమైనటువంటి అధికార యోగాన్ని పొందుతారు విచక్షణ జ్ఞానం కలవారై ఉంటారు చక్కటి వాక్పటిం ఉంటుంది విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు ఏది కష్టము ఏది నష్టము ఏది దుఃఖము ఏది సుఖము అనేటి విషయాలు అన్ని విషయాలను కూడా నిత్య జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్య కూడా జాగ్రత్తగా విశ్లేషించి మంచిని ఆస్వాదిస్తూ మంచి వైపు ప్రయాణం చేస్తూ చెడుని దూరం చేసుకుంటూ చెడు వైపు ప్రయాణం చేయకుండా అట్లా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట ఇంకా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారంటే చక్కనైనటువంటి విశాలమైనటువంటి ముఖం ఉంటుంది చక్కటి పలు వరుసలు కలిగి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు అయితే స్థిరమైన మనస్సు ఉండదు వీళ్ళకి చిత్తచాంచల్యం ఎక్కువగా ఉంటుంది మనస్సు వేగంగా మారుతూ ఉంటుంది ఇతరుల యొక్క కష్ట నష్టాలు చూసి భరించలేరు ఆర్థిక లోపాల వలన లేదా మరేదైన కారణాల వలన విద్యాభంగం జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళకి ఏదో ఒక కారణం వలన చదువు విషయంలో అయితే కాస్త వెనుకబడి ఉంటారు అన్నమాట తొందరపాటు వలన విచక్షణ జ్ఞానము లేక ఏ విషయంలోనైనా ఆవేశంగా ప్రవర్తించి తర్వాత తమ తప్పు తెలుసుకొని బాధపడుతుంటారు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఓర్పు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దాన్ని మర్చిపోయి అక్కడ ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోకుండా ఉద్రేక స్వభావంతో అక్కడ ప్రవర్తించి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు వీరికి వివాహం కూడా తొందరగానే అవుతుంది ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వీరికి నిత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు వీరి సంతానం కూడా వీరెందు చక్కటి గౌరవ మర్యాదలు చూపిస్తూ ఉంటారట ఈ నక్షత్రం వారికి అదృష్టవారం ఆదివారం అదృష్ట దిశ వచ్చేసి తూర్పు అదృష్ట రత్నం కెంపు